हेलो फ्रेंड्स, वेलकम टू हरितास व्लॉग्स। नेनु मी हरिता। ई रोज मन व्लॉग इंपॉर्टेंट व्लॉग अंडी। ई व्लॉग लो नेनु मुनगाकु योक्क उपयोगालु तेलियजेद्दाम अनुकुंटुन्नानु। मुनक्कायलु नित्यं मनं तिने आहारमे अयिते मुनक्कायले काकुंडा आकुलोनु अद्भुतमैन आरोग्य प्रयोजनालु उन्नायि अनि परिशोधनल्लो वेल्लडैंदि। मुनगाकुलो विटमिन ए विटमिन सी पुष्कलंगा उन्नायि। మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఇతర ఆకుల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు। అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉన్నాయి। అసలు కొన్ని వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు। అంటే ఆ ఆకు యొక్క గొప్పతనం ఇట్టే అర్థమైపోతుంది। ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తుంటారు। మునగాకులో విటమిన్స్, అమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి। క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు। కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు। పాల నుండి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది। పెరుగు నుంచి లభించే ప్రోటీన్ కంటే 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు। పాలు ఇచ్చే తల్లులకు మునగాకును వండి పెట్టడం వలన పాలు పెరుగుతాయి। ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయని। అలాంటి వారు విరివిగా మునగాకును ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది। మునగాకులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నారు కదా। ఒకవేళ మీకు మునగాకును తినే అలవాటు లేకపోతే ఇప్పుడు అలవాటుగా మార్చుకుంటారు అని ఆశిస్తూ మునగాకుతో మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను। వండడం తెలియని వాళ్ళు ఇది చూసి నేర్చుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ఈ వీడియో ఫాలో అయ్యి మునగాకు తాలింపు ఎలా చేస్తారు అనేది తెలుసుకోవచ్చు।